హలో అండి, నమస్తే. మల్టీ టాస్కింగ్ హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం. నేను రేవతి. ఈరోజైతే నేను ఇత్తడి గిన్నెని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇత్తడి గిన్నె చాలా సులభంగా శుభ్రమైపోతుందండి ఈ పద్ధతిలో కనుక క్లీన్ చేస్తే. నేను దీనికోసం ఒక లిక్విడ్ని అయితే ఈ విధంగా ఈ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఈ పాత్రకి ఇప్పుడు అప్లై చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనం చేత్తోనే అప్లై చేస్తున్నాను. నేను ఇలా అప్లై చేసేటప్పుడే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ గిన్నె మీద ఈ కొద్ది భాగంలో మాత్రం నేను ఇది పామట్లేదండి, ఎందుకంటే మనకి అర్థం అవ్వాలి కదా క్లీన్ అయిపోయిన తర్వాత, శుభ్రం చేసుకున్న తర్వాత. అందుకని ఆ కొంచెం ప్లేస్లో పామట్లేదన్నమాట. మిగిలిందంతా ఈ విధంగా రాసేసాను. రాసేస్తున్నప్పుడే చూడండి ఎంత తేడా కనిపిస్తుందో, మన చేతికి కూడా పచ్చగా అవుతుందండి కొంచెం. దీన్ని గిన్నె అంతా రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం 1 నిమిషం నుంచి 2 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాము. దీనికోసం అయితే నేను 1 స్పూను ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నానండి, అలాగే 1 స్పూను పెరుగు తీసుకున్నాను. ఇవి రెండు బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అప్లై చేసుకోవాలన్నమాట. అయితే మనం ఆమ్చూర్ పౌడర్ని ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి అది ఎక్స్పైరీ అయిపోతూ ఉంటుంది. అది కూడా మనం ఈ విధంగా వాడుకోవచ్చు అన్నమాట. అంతేకాదండి, ఒరుగుల్లాగా చేసుకొని మామిడికాయ ముక్కల్ని ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు, అది మిక్సీలో వేసుకుని ఆమ్చూర్ పౌడర్లాగా వాడుకుంటూ ఉంటారు కదా, అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి, నేను ఇలా క్లాత్తో తుడుస్తుంటే పచ్చగా అవుతుందండి క్లాత్కి అంతా మొత్తం అంతా కూడా. చూడండి, కలర్ అంతా మారిపోయింది కదా. ఇది మనం అప్లై చేయని పార్ట్ అన్నమాట. ఇదంతా కూడా తుడిస్తే కలర్ చూడండి ఎంత చేంజ్ తెలుస్తుందో మనకి. ఇలా చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే, చాలా మంచి టిప్ అన్నమాట. మన క్లాత్కి కూడా పచ్చగా చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనకి దీని మీద ఇంకా కూడా మనకి దీని మీద మచ్చలు అనేవి ఉంటాయన్నమాట. ఈ మచ్చల్ని క్లీన్ చేసుకోవడానికి మనం కొంచెం ఉప్పుతోటి దీన్ని రుద్దితే కనుక ఆ మచ్చలన్నీ కూడా శుభ్రంగా పోతాయన్నమాట. కొంచెం సాల్ట్ తీసుకున్నాను, ఆ సాల్ట్ని ఈ విధంగా గిన్నె మీద రుద్దుతున్నానండి. ఈ విధంగా రుద్దటం వల్ల ఇంకా ఎక్కడైనా మచ్చ ఉంటే కనుక పోతుందన్నమాట. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి, చాలా మంచి టిప్ అన్నమాట. ఇత్తడి సామాన్లకి అస్సలు మనం కష్టపడే పని ఉండదు. చూడండి, ఇలా రుద్దిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ వాటర్ కింద విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసి తీసుకొచ్చాను. ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి. మనం అంతకుముందు ఎలా ఉందో గిన్నె కూడా చూపిస్తున్నాను నేను, అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇత్తడి గిన్నెని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.